నర్సాపూర్ పట్టణ పరిధిలోని హనుమంతాపూర్ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ సహిత సీతలామాత శ్రీ నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ఘనంగా జరుపునున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ హనుమాన్ దేవాలయం నుంచి హనుమంతాపూర్ ఆలయం వరకు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, రుస్తుంపేట ఆశ్రమ రాజయోగి వెంకటస్వామి తదితరులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఆలయ పూజారి హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం ఆలయం వద్ద ఆశాన్నగారి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మొదటి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు ఉత్సవాలకు నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ, కౌన్సిలర్ అశోక్ గౌడ్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రము మనకు విగ్రహాలకు వేలాది వాస కార్యక్రమం అంటే